భూమి వేడెక్కింది అనేది ఇప్పుడు మనము అందరికీ అర్థమవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎండాకాలం అనేది లేదా ప్రపంచం మొత్తము మొత్తం టెంపరేచర్ ఏదైతే పెరిగిందో ఇది చాలా అతిగా అంటే 50 డిగ్రీల మీద చాలా దేశాలలో ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ హజ్ పిల్గ్రిమేజ్లో పోయిన వాళ్ళు దాదాపుగా 1000 మంది చనిపోయారని అంటారు. ఇంకెంతమంది అంటే జనరల్గా వరదలల్లో ఇట్లా చనిపోతున్నామో కనబడుతుంది, కానీ ఎండలల్లో సన్ స్ట్రోక్ వచ్చిపోయిన వాళ్ళను వాళ్ళకంటే ఇల్ హెల్త్ అని ఏదో అని వాళ్ళు చనిపోయారు అనేది ఒకటి అనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ముస్లింస్ పవిత్రంగా భావించే ప్లేస్కి వచ్చే దగ్గర ఇట్లా అయ్యింది. అక్కడ మళ్ళా గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది, అయినా కానీ ఇట్లా అయ్యింది. అయితే ఈసారి టోటల్గా మనకు ఇండియాలో చూసినా, సౌత్ ఈస్ట్ ఏషియాలో మిడిల్ ఈస్ట్లో చూసినా, ఈవెన్ ఇరాన్ లాంటి కంట్రీస్, సో అన్ని చోట్ల కూడా దాదాపుగా 50 డిగ్రీలు దాటిన పరిస్థితి ఉన్నది. 50 డిగ్రీలు దాటడం అనేది ఒక రకంగా ప్రపంచ రికార్డ్. వేరే వేరే విపత్తులతోటి అంటే ఒక పెద్ద భూకంపం వచ్చిపోయిందంటే అది అర్థమైంది. ఎందుకంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ అయ్యి మంటల మీద పడిపోవడము అనుకోకుండా అయ్యిందాన్ని మనము. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రెడిక్షన్స్ కూడా ఉన్నాయి, మెటరలాజికల్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి, అండ్ టెంపరేచర్స్ ఇంకా పెరుగుతున్నాయి, రికార్డులు కూడా బ్రేక్ చేస్తాయి. ఇంకోటి ఈ సంవత్సరం ఎస్పెషల్లీ మనకు ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరం, తర్వాత వర్షాలు కూడా తక్కువ పడతాయి. సో ఈ పరిస్థితుల్లో మనకు ఆల్రెడీ ఉన్నాయి. టెంపరేచర్లు ఒకటే కాదు, దీని ప్రభావం తోటి సైక్లోన్స్ ఏవైతే అంటామో టోర్నాడో, సో ఇన్సిడెంట్స్ కూడా పెరిగినాయి. సో రీసెంట్గా మనకు బంగ్లాదేశ్లో కూడా ఒక పెద్ద సైక్లోన్ రెమాల్ అనేది వచ్చింది, దాని ఇంపాక్ట్ చూసినాము. ఇంకొకటి ఏమైందని అంటే ఇనీషియల్గా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండి మనకు ఆల్ ఓవర్ ఇండియా పరిస్థితి ఉంది. అయితే మాన్సూన్స్ ఒక 2 రోజుల ముందు స్టార్ట్ అయినాయి, కానీ ఈ మాన్సూన్స్ ఉధృతి ఏదైతే ఉన్నదో అంటే కంటిన్యూటీ కావాలను, లైక్ దక్షిణ భారతం వరకు అది రీచ్ అయినాయి, దాని తర్వాత ఈ సైక్లోన్స్ ఇలాంటివి వస్తే ఏమవుతాయంటే దాని ఒక ఈ యొక్క లో ప్రెషర్ హై ప్రెషర్ అనేది డిఫరెన్సెస్ క్రియేట్ అయి ఉంటాయో, అంటే మాన్సూన్ విండ్స్ ఇంకా ఫర్దర్గా ఈ మబ్బుల్ని తీసుకొని మొత్తం ఇండియా కవర్ చేయాలనో, సో ఆ టైం లైన్ ఎఫెక్ట్ అయింది, అంటే డిలే ఇన్ మాన్సూన్ అనేది అవుతుంది. దీంతో ఏమైందంటే ఆల్రెడీ ఎండాకాలము ప్లస్ డిలే మాన్సూన్స్ తోటి ఎస్పెషల్లీ ఉత్తర భారతదేశంలో ఈవెన్ ఇప్పుడు కూడా అంటే మనమే కాదు నేబరింగ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ అనండి, 50 డిగ్రీల మీద 52 డిగ్రీలు మీద టెంపరేచర్స్ కూడా మనం చూసినాము. సో ఆ పరిస్థితి నెలకొన్నది. సో సీవియర్ హీట్ వేవ్ తోటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నాయి. యావరేజ్ మంత్లీ టెంపరేచర్స్ ఇయర్ వైజ్ మనం చూస్తే ఎవ్రీ ఇయర్ ఇది పెరుగుకుంటూ పోతున్నాయి కానీ తగ్గుతుంది. అయితే ఇక్కడ మెయిన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అవుట్డోర్ అంటే మనం వ్యవసాయ పనులు కానీ కొన్ని ఇండస్ట్రీస్లో కూడా బయట పనిచేస్తారు, సో వాళ్లకు ఆ టెంపరేచర్ ఎక్స్పోజర్ అనేది ఇంకా అతిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు, లేదా స్టీల్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, ఈవెన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, వ్యవసాయం ఇలాంటి దాంట్లో. సో చేసినప్పుడు అక్కడ ఏమవుతాయంటే ఈ టెంపరేచర్స్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతారు, సో అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్ కూడా లాస్ అవుతుంది. ఎట్లానంటే ఒకటి అనారోగ్యం పాలయ్యి, రెండోది ఏంటంటే వాళ్ళు పని చేయలేని పరిస్థితి కూడా అవుతుంది, ఎఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి. దీంట్లో ఎక్కువ వల్నరబిలిటీ అంటే ఈ ఎండతోటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ అయ్యే పరిస్థితి ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు పూర్ కమ్యూనిటీ. సో అందులో ముసలోళ్ళు అనేది ఒక కేటగిరీ, ఇంకా చిన్నపిల్లలు కూడా వల్నరబుల్లే. అల్టిమేట్గా అంటే మనం ఏం చేయాలి దీనికి అని అంటే ఒక సొల్యూషన్ అయితే అది గ్లోబల్గా ఆలోచన చేస్తాం. తర్వాత మనకు ఐక్యరాజ్య సమితి యుఎన్ఎఫ్ఏ అనే ఒక సంస్థ కూడా ఉన్నది, మరి వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, అండ్ అన్ని గవర్నమెంట్స్ కూడా వాళ్ళు అంటే ఈ గవర్నమెంట్లు ఒక్కరే కాదు కానీ అందరి బాధ్యత, అంటే సివిల్ ఇండస్ట్రీస్ కానీ ఎవరైతే హై, సో అందరు కూడా తగ్గించుకోవాలి ఎమిషన్స్ అనేది ఒకటి బాధ్యత అందరిది. సో
సో దీనికోసము నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని అంటారు. సో ఈ రిపోర్ట్లు కూడా వాళ్ళు తయారు చేసి మరి, కానీ ఇన్ రియాలిటీ అడవులు తరిగిపోవడము ఒక ముఖ్యమైన అంశం మనకు. తర్వాత అర్బనైజేషన్ అనేది పెరగడము, అతిగా శిలాజ ఇంధనాలు వాడడము మనకు, అంటే లైఫ్ స్టైల్ కూడా ఒకటి హై కన్జ్యూమరిజం అనండి, హై ఎనర్జీ ఇంటెన్సిటీ, ఎన్వైరన్మెంటలీ డిస్ట్రక్టివ్ అనండి, సో ఇవన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఇదే కాకుండా మళ్ళా మనకు వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది ఇంకో అంశం ఉన్నది. ఎక్కడైతే ఈ యొక్క చెరువులు, కుంటలు, నీళ్లు, సముద్రము ఇట్లా ఉండే పరిస్థితి లేదా తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దానికి మించి మనకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు రిలేటివ్లీ సన్ స్ట్రోక్ తగలడానికి తక్కువ టెంపరేచర్ ఉన్నా దాని యొక్క ఫీల్స్ లైక్ టెంపరేచర్ దాన్ని కొట్టి హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. మరి సొల్యూషన్స్ ఏంటంటే డెఫినెట్గా గ్రీనరీ అనేది, ఆ గ్రీనరీలో కూడా పనికొచ్చే చెట్లు పెడితే కొంచెం రిలేషన్ ఉంటుంది కాబట్టి వస్తారు, లేదా దాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎస్పెషల్లీ లివబుల్ స్పేసెస్ అని అంటాం. నిజంగా మనము ఉన్న ప్లేస్ లివబుల్ అనేది ఒక ప్రశ్న. సో ఒక ఫ్యాన్ లేనిదే ఒక మనిషి ఒక 10 నిమిషాలు కూడా ఉండాలి. కొంతమంది ఏసీలు అలవాటై బిల్లు ఎంత అన్నారని చెప్పారు. సో ఓవరాల్గా ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి అది దాన్ని తట్టుకోవడానికి ఆర్కిటెక్చర్లనే మనకు నేచురల్గా గాలి వచ్చేటట్టు, నేచురల్గా కూల్ అయ్యేటట్టు ఇల్లు, అంటే మనం ఏ కలర్లు వాడతాం బిల్డింగ్కి, ఏ మెటీరియల్ వాడతాము, అట్లనే దానికి ఎంత షేడ్ ఇస్తాము, అట్లనే ఆస్పెక్ట్ అంటారు ఏ డైరెక్షన్లో మనం ఇల్లు. సో ఇట్లా ఈవెన్ వర్కబుల్ స్పేసెస్ కూడా, అంటే పని చేసే ప్రాంతం ఎస్పెషలీ పూర్ కమ్యూనిటీ చేసే వర్క్ రిలేటెడ్ దగ్గర అంత ఫెసిలిటీస్ ఇయ్యారు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చినట్టేసి, మరి వాళ్ళకి ఇంకా ఎక్స్పోజర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇటుక బట్టీలలో పనిచేసేటోళ్ళు, కమ్మరోళ్ళు అనండి, తర్వాత ఓపెన్ కన్స్ట్రక్షన్ లేబర్ అని అనండి, పొలాలలో పనిచేసే వాళ్ళకి తప్పదు. అట్లనే జిఎన్ఆర్ఇజి అని ఒక పథకం మనకు ఉన్నది, పనికి ఆహార పథకం అని అంటే మళ్ళీ అది కూడా ఎండాకాలంలోనే ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ టైమింగ్లు తగ్గించారు, అయినా కానీ అలా అన్ని రకాలలో ఏబుల్ బాడీడ్ ఉంటుంది, వీక్ అవుతారు, సో వాళ్ళు కూడా వల్నరబుల్ పరిస్థితి. సో ఈ అన్ని రకాల ఈ యొక్క కమ్యూనిటీస్ని కూడా మనం అంటే కావాలంటే టైమింగ్స్ షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్స్లో వర్క్ చేసేటిది కాకుండా ఈవినింగ్ వర్క్ చేయండి అనేది, నైట్లో వర్క్ చేయండి అనేది, అలాంటి పరిస్థితి చేసుకోవాల్సిన అంశం వచ్చింది. ఎక్కువ జీవాలు మనం చూస్తున్న రాత్రి పూటనే తిరుగుతుంది. అంటే ప్రపంచంలో 2 రకాల జీవాలు ఉన్నాయి, ఒకటి రాత్రి పూట సంచరి. కానీ మనుషులకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి మనకున్న అదర్ ఇష్యూస్ తోటి కూడా ఈ టైమింగ్స్ అనేది మనం షిఫ్ట్ చేస్తే డెఫినెట్గా కొంచెం వల్నరబిలిటీ అంటాం, అంటే దీన్ని తట్టుకునే శక్తి వాళ్ళకి పెరుగుతుంది. అట్లనే ఊర్లలో ఈ ముసలోళ్ళకి కానీ పిల్లలని ఈవెన్ గవర్నమెంటే కమ్యూనిటీ సెంటర్ల లాగా ఏసీ రూమ్లు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ అని కడతాం మనం కొనికి. సో అట్లా ఈ పిల్లలు కానీ ముసలోళ్ళని కానీ అందులో ఉంచాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడ్డది. ఎందుకనంటే బయట ఏడున్నా కానీ ఇది ఎయిర్ టెంపరేచర్, అంటే నిజంగా ఎండలో పోతే ఎట్లయినా అవుట్ అవుతారు, కానీ నీడలో ఉంటే కూడా ఇండ్లలో కొట్టుకొని ఏ టెంపరేచర్ తగులుతుందో ఆ టెంపరేచర్ 30 డిగ్రీలు మనకు కావాలి, మరి 52 డిగ్రీలు అంటే ఏడాది చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా మరి కష్టము అంటే మనుషులకు. అట్లనే చాలా జీవాలు, పశువులు కానీ ఇవి కూడా చాలా సఫర్ అవుతున్నాయి. సో పిట్టలు అయితే ఉత్తని ఇట్లా పడిపోతున్నాయి చనిపోయి. ఇవన్నీ చెట్లలో నేను చూసినా పచ్చి ఆకు కూడా రాలంగా పీల్చుకునే సమస్య. సో ఇవన్నీ బిగ్గర్ కన్సర్న్స్, అంటే మనుషులు ఒకరే కాదు కదా భూమి మీద ఉన్నది, భూమిలో మరి అన్ని జీవాలకు ఈవెన్ మన ఒక ఎగ్జిస్టెన్స్ కూడా ఫ్యూచర్ లేదు ఒక పెద్ద ప్రాబ్లము. ఇక్కడ మనకు ఆహార భద్రత కూడా ఇష్యూ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మన ఈల్డ్ అనేది కూడా తగ్గుతుంది, ఒకటేమో పంట డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది, అట్లా కూడా లాస్ అవుతాము. అంటే సెక్టార్ వైజ్ కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది అనేది పాయింట్. అట్లనే ఈవెన్ రిజర్వాయర్లలో ఉన్న నీరు కూడా ఆవి తొందరగా అవుతుంది, మళ్ళీ మనము వ్యవసాయానికి ఇవ్వాల్సిన నీళ్ళది కూడా మనము ఎక్కువ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది చెట్లకు. ఎందుకంటే ఎవాపరేషన్ ట్రాన్స్ఫర్ 2 ఉంటాయి, మరి ఎవాపరేషన్ డైరెక్ట్ లాసెస్ అతిగా ఉన్నప్పుడు ఎట్లా అనేది ఇంకో పాయింట్.
అయితే ఇంకా ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్ అంటే గవర్నమెంట్ పరంగా ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ రిలేటెడ్ టు ప్రకృతి విపత్తుల సంబంధించినది. మెజర్మెంట్ రిపోర్టింగ్ అండ్ వెరిఫికేషన్ అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఇందులో మనము ఈవెన్ డివైజెస్ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ వాటిని కూడా ఇంకెక్కువ పెంచాలి. ఎక్కువ పెంచితే ఇన్ఫర్మేషన్ డేటా ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎక్కువ అనాలిసిస్ చేసి ఎగ్జాక్ట్లీ అర్థం చేసుకోనికి అవకాశం దొరుకుతుంది. సో అవి రేటు కూడా కాస్ట్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి మరి అవి మనం ఎక్కువ అడాప్ట్ చేసుకుంటే, అంటే ప్రతి కిలోమీటర్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇప్పుడు మనకు. అయితే ఇక్కడ ఇంకొక ఏంటని అంటే, ఈ గ్లోబల్ వార్మింగ్ లో మనకు అయ్యింది మెయిన్ కారణం గ్రీన్ హౌస్ గ్యాస్ ఒకటి. అందులో కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి రకరకాల ఇవన్నీ కూడా పొల్యూషన్ రిలేటెడ్ కూడా ఒక రకంగా గ్యాస్. సో ఇవన్నీ కూడా భూమి మీద పెరుగుతున్నందుకు, సో దాంతో ఏమవుతుందని అంటే, ఈ యొక్క టెంపరేచర్ ఏదైతే మనకు మామూలుగా సూర్యుడి నుంచి లభిస్తుందో అది జీవించడానికి ఓకే, కానీ ఆ వచ్చిన వేడి అంతా కూడా ట్రాప్ అయిపోతున్నది, అంటే భూమి మీదనే ఉండిపోతున్నది, అది మళ్ళీ బయటికి విడిచిపెట్ట. సో దాంతో ఏమవుతుందని అంటే, ఇంకా వేడి అనేది ఉండిపోయి ఆ వేడి అనేది మల్టిప్లై అవుతున్నది. సో ఇది మన పరిస్థితి. అయితే ఇది రూరల్ ఏరియాస్ కంటే కూడా మనం అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ఒక పట్టణంలో టెంపరేచర్ చాలా అతిగా ఉంటుంది, దీన్నే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటాము. సిటీలో ఎక్కడ జనసాంద్రత ఎక్కువ ఉండి ఎక్కడ యాక్టివిటీ ఎక్కువ అయితే అక్కడ టెంపరేచర్ రిలేటివ్గా ఇంకెక్కువ ఉంటుంది. సో ఇది ఎక్స్పోజర్ అని అంటే, ఇప్పుడు అర్బన్ హీట్ ఐలాండ్లలో అర్బన్ పాపులేషన్, హై డెన్సిటీస్ ఆఫ్ పాపులేషన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఇంపాక్ట్ అవుతారు. అది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి కాంక్రిటైజేషన్ ఏదైతే ఉన్నారో, ఎస్పెషలీ బ్లాక్ టార్మాక్ రోడ్స్ కానీ, సో ఓవరాల్ పొల్యూషన్ కానీ, అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొల్యూషను, ఈవెన్ గ్లాసెస్ బిల్డింగ్కి వాడే గ్లాసు అది కూడా ఏం చేస్తుంది అని అంటే, అబ్జర్వ్ అనే చేసుకుంటుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా, అంటే ఆ రూమ్లలోకి వెళ్ళిపోయి వేడి ట్రాప్ అవుతుంది, లేదా రిఫ్లెక్ట్ చేసి కూడా ఒక రకంగా సోలార్ కుక్కర్ లాగా అవుతుంది. ఈ బిల్డింగ్ మీద పడ్డ సన్ రేస్ ఆ బిల్డింగ్ మీద పడితే, ఆ బిల్డింగ్ మీద పడ్డది ఈ బిల్డింగ్ పడుతుంది, అంటే రేస్ అన్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ వేడి అనేది అట్లనే క్రియేట్ అయ్యి ఇంకా వేడి ఎక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం వాడే ఇంధనాలతోటి వచ్చే వేడి, అంటే ఏ వెహికల్లో వాడినా ఎక్కడ వాడినా, ఈవెన్ ఒక ఏసీ వేసుకుంటే లోపడతల్లా ఉంటుంది కానీ బయట అది వేడి అవుతుంది. సో అట్లా ప్రతి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ అనండి అన్ని చోట్ల కూడా వేడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ వేడి కూడా యాడ్ ఆన్ అవుతుంది అన్నట్టు మన కార్బన్ హీట్ ఐలాండ్స్లలో. సో అట్లా అది ఇంకా ఎక్కువ అనేది అవుతుంటుంది. గవర్నమెంట్ పరంగా ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ ఒకటి, ఇంక్లూడింగ్ ఆర్కిటెక్చర్ని రీడిజైన్ చేయడము, తర్వాత వల్నరబుల్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు కానీ ఈవెన్ చాలా యంగ్ పిల్లలు కానీ వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలి, అట్లే మనం తీసుకునే ఆహారంలో మార్పు చేస్తే కూడా వల్నరబిలిటీ, సింపుల్ థింగ్స్ నీళ్లు తాగడం కానీ, డ్రెస్ కోడ్ కూడా మనం తట్టుకోవడానికి ఆల్రెడీ ట్రెడిషనల్గా ఉన్న డ్రెస్సెస్లో విలువలు ఉన్నాయి, అవి వేసుకుంటే తట్టుకుంటాం, తలపాగా దుట్టుకోవడం అనేది అంటాము, షెల్ అంటాము, లేదా ఒక మాస్క్ పెట్టుకోవడం అంటాము, ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా ఉండే, కానీ ఈ మధ్యన అవన్నీ మనం పక్కన పెట్టి మన జీవన శైలిలో ఇంకా వల్నరబిలిటీ పెంపొందించుకుంటున్నాం. సో దీన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యమైన అంశం మనకు. ఓవరాల్గా మన జీవన విధానంతో ఇండివిడ్యువల్ నుంచి కూడా మనము కోషిష్ చేసి దీన్ని తట్టుకోవాలి.